నమస్తే అండి, నా పేరు వామశెట్టి రామాంజనయ్య. పౌల్ట్రీ ఫామ్ ఫుల్ రివ్యూస్లో ఇప్పుడు మనం క్లీనింగ్ సెక్షన్ వీడియో గురించి మాట్లాడుకుందాం. అంటే యాక్చువల్లీ ఈ వీడియో ఇంతకుముందు మనం ఎంత మనీ వచ్చిందనే దాని ముందే చేయాలి. కాకపోతే ఏంటంటే అందరూ అడగడం వల్ల అది చేసాం, ఇలాగ కొంచెం మాకు లేట్ అవ్వడం వల్ల ఇది కొంచెం లేట్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మనకి మొత్తం షెడ్ అంతా ఈ బూజు అనేది ఈ విధంగా పట్టింది. మొత్తం ఈ సిమెంట్ షీట్ కానీ లేదా ఈ స్తంభాలకు కానీ ఏం బూజు అనేది ఉన్నా కానీ ఫస్ట్ క్లీన్ చేసేసుకోండి. ఆ తర్వాత కింద ఈ లెటరీ ఒక అనేది మనం నీట్గా పోగు పెట్టుకోవాలి. అంటే మనకి ఈ కోళ్ళు వెళ్ళిపోయిన ఒక రెండు రోజులు ఆగి, రెండు రోజులు మూడు రోజులు ఆగిన తర్వాత అప్పుడు మనం వీటిని క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే ఆల్రెడీ వాటర్ పడి కొంచెం తడిగా ఉంటుంది కదా, దాని గురించి మీరు ఈ పోగు పెట్టేటప్పుడు ఇలాగ అటు ఇటు కూడా మొత్తం ఏమైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్గా దగ్గరికి పోగు పెట్టేసుకుంటే రెండు లైన్ల కింద అంటే తీసుకెళ్లే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇది ఇలా పోగు పెట్టడంతో క్లీనింగ్ అయిపోతుందండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం క్లారిటీగా తెలుస్తుంది. దగ్గర దగ్గర రెండు మూడు సార్లు మనం తుడవాల్సి వస్తుంది కింద మట్టిలో ఇంకపోయిన ప్రతిదీ కూడా. ఈ స్తంభాలు కానీ ఈ అంచమట కానీ కొంచెం కొంచెం ఇంకా ఉండిపోతుందండి. ఈ క్లీన్ చేసేటప్పుడు మీరు లేబర్ని పెట్టేటప్పుడు ప్రత్యేకంగా మీరు ఎనహమాలు ఉండి క్లీన్ చేయించుకోండి. లేదంటే గట్ట ఎక్కడదక్కడే ఉండిపోతుంది. దాని గురించి ఏంటంటే మీరు ఎనహమాలు ఉండి దగ్గరుండి చేయించుకోండి ప్రతిదీ. లేదు మీ సొంత వాళ్ళు అయితే గొడవ లేదు, ఒక లేబర్ని పెట్టి మనం చేయించుకోవాలనుకున్నప్పుడు మాత్రం దగ్గరుండి చేయించుకోండి. మొత్తం నీట్గా క్లీన్గా ఉండేలాగా ఇలా రెండు సెక్షన్ల కింద మీరు పోగు చేసుకుంటే సరిపోద్ది. అంటే మనకి మామూలుగా అయితే 42 రోజుల వరకు అయితే ఇంత టైట్ అవ్వదు, 50 రోజులు అయింది కాబట్టి మనకి ఈ విధంగా జరిగింది. నెక్స్ట్ ఈ చీపిరి గట్ట పట్టుకుని మరీ ఈ పక్కన కూడా మొత్తం ఏ ఇబ్బంది లేకుండా రెండోసారి రెండు క్లీన్ చేయడం. మొత్తం మీకు రెండు పోగుల కింద పెట్టారు కాబట్టి లైన్ల కింద ఒక మనిషిని పెట్టుకుని మళ్ళీ ఈ లైన్ అంచులమ్మట కూడా ఏమి లేకుండా చిన్న చీపిరి తీసుకుని మొత్తం నీట్గా దగ్గరికి పోగు చేసుకుంటే సరిపోద్ది. మీకు ప్రతిదీ కూడా మొత్తం యూజర్ నుంచి వచ్చే వరకు ఒక మనిషి ఉంటే సరిపోద్ది. మన 5000 కెపాసిటీ అయినా ఉండే లేబర్ మనకి వర్క్ చేసేస్తారు. ఒకవేళ లేదు మీరు ఓన్గా చేసుకుని ఇలా ఉంటే అప్పుడు మీరు ఎవరైనా పెట్టుకుంటే గట ఆ విధంగా ఉంటుందన్నమాట. లేదు మన లేబర్ ఉంటే వాళ్ళు చేస్తారు మొత్తం కంప్లీట్గా. ఇది రెండోసారి మొత్తం క్లీన్ చేయడం. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఈ ఎత్తుకెళ్ళేటప్పుడు మనకి ఫార్మర్స్ వస్తారండి తీసుకెళ్ళడానికి. అంటే వాళ్ళు ఎలాంటి రైతు వారీగా మనకి పామాల తోటలో కానీ దేంట్లో కానీ వాడడానికి పట్టుకెళ్తారు ఎరువు కింద. ఇది వచ్చేటప్పుడు మనకి వాళ్ళకి మనకు ఉన్న అండర్స్టాండింగ్ బట్టి అమౌంట్ ఎంత అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఎంతకి అమ్మాలి అండి మీరేనా అడిగితే కదా, ఇది మా ఫామ్ లెక్కల్లో మనకి ఫామ్ వచ్చేటప్పటికి ఒక ఆయన ఖర్చు ఎంతో ఒకసారి చూసుకొని టాలీ చేసుకోండి, దాన్ని బట్టి మీరు రేట్ చెప్పొచ్చు. ఇప్పుడు మనకి 5000 5500 దాకా ఒక ఖర్చు అయింది మనకి, మేము 4000 అమౌంట్కి దీన్ని షెడ్ మొత్తం కంప్లీట్గా తీసుకెళ్ళిపోమని చెప్పి చెప్పాం. 4000 ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. మనం ఇలా దగ్గరికి పోగు పెడితే వాళ్ళే వచ్చి ఎత్తుకెళ్తారు అన్నమాట. దగ్గరికి అయితే మటుకు మనమే పోగు పెట్టుకోవాలి మొత్తం కంప్లీట్గా. ఆల్రెడీ మేము 2 సార్లు క్లీన్ చేసాం. ఈ విధంగా దగ్గర దగ్గర ఒక ఫామ్కి వచ్చేటప్పటికి మనకి 5 నుంచి 6 ట్రక్కులు అనేది అవుద్దండి. ఇది అడిట్ అయినా కానీ మీరు మొత్తం కంప్లీట్గా ఇచ్చుకోవచ్చు. ఎక్విప్మెంట్స్ కూడా మొత్తం బయట పెట్టేసి క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ అది చూద్దాం తర్వాత. ఇది 6 ట్రక్కులు అయిపోతే మనకు కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడు క్లీనింగ్ వచ్చేటప్పటికి మొత్తం మళ్ళీ ఒకసారి దగ్గరికి ఇంకా ఏమన్నా ఉందని చెప్పేసి మళ్ళీ పోగు పెట్టించేవాడి మేము. ఇలా ప్రతి ఒక కానాకు వచ్చేటప్పటికి మళ్ళీ చిన్న చిన్న పోగు కింద పెట్టమాలి. ఎక్కడనంటే మనం ఫస్ట్ చెప్పేటప్పుడు లేబర్కి మాకు ఇక్కడికి 2 గెమ్మల్లో వేస్ట్ వచ్చేలాగా మీరు పోగు పెట్టనాలి అంటే వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది మొత్తం, ఎక్కడ ఏం మిస్టేక్ జరగకుండా. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఈ తాపి మేసల దగ్గర ఉండే తాపీస్ కానీ లేదా మనకి ఈ దోశ వేస్తారు కదా పెన్న, దానికి సంబంధించిన గ్రేట్ ఉంటుంది కదా, అటువంటిదైనా సరే ఉంటాయండి. అవి మనకి బయట దొరుకుతాయి. అవి తెచ్చుకుని మీరు గీకుని మరీ శుభ్రంగా క్లియర్గా గీకి మరీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా చేసుకుంటే మనకి ఏ డిసీజ్ కూడా రాకుండా అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ కొత్తది వచ్చినప్పుడు చిన్న చిక్స్ వచ్చినప్పుడు ఈ పాతది ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డిసీజ్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందు గురించి చూసారు కదా ఇక్కడ ఏ విధంగా అనేది మనం చేస్తున్నాడు ఒకసారి చూడండి. మీరు తాపి అనేది పట్టుకుని మొత్తం నీట్గా ఎక్కడైతే ఏముందో శుభ్రం గీకి మరీ పోగు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ
డ్రింకర్లు కింద బాగా తడిసిపోద్దండి. తడిసిపోయిన కాడ కూడా కంపల్సరీ మీరు ఈ విధంగా చేసుకోవాలి, తాపి పట్టుకున్నాం లేకపోతే అది అస్తం లాంటిది పట్టుకున్నాం. ఎందుకంటే డ్రింకర్లో మనకి ఈ పెద్ద గూళ్ళు అంటే 32 రోజులు దాటిన తర్వాత ఏం చేస్తాయంటే వాటికి తగులుతాయి ఈ డ్రింకర్లో వాటర్ ఉన్నప్పుడు. ఆ తగిలినప్పుడు ఆ నీళ్ళు అక్కడ కింద పడి మీకు అక్కడ టైట్గా అవడం జరుగుతుంది. దాని గురించి ఏంటంటే ప్రత్యేకంగా అక్కడ ఆ విధంగా చేయండి. ఈ విధంగా చేస్తే ఏమవుద్దంటే శుభ్రంగా క్లియర్ అయిపోద్ది అక్కడ కూడా మొత్తం. షెడ్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మొత్తం. వచ్చిన నుంచి వరకే స్టార్టింగ్ ఎలా ఉందో అలా వచ్చేసింది ఇప్పుడు కూడా మొత్తం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లింక్ మెస్ ఉంటుంది కదా, లింక్ మెస్ కానీ మీరు బటనీ మెస్ కానీ ఏ మెస్ అయితే ఆ మెస్ ఈ లోపల కూడా బయట కూడా మనకి శుభ్రం చేయించుకోవాలండి కంపల్సరీ. చీపురు గడ్డ అనేది తీసుకోవడం లేదా ఏదో దానికి మనకు ఉపయోగపడేది ఏదైతే అది తీసుకుని లోపల బయట కూడా నీట్గా తుడిపించేసుకోవాలి బూజ అనేది లేకుండా. ఆల్రెడీ మనం పైన సీలింగ్ పట్టిన బూజ అనేది దులిపేసాం, ఇప్పుడు ఇది కూడా చేయించుకోవచ్చు. మనకైతే ప్రస్తుతానికి ఈ పక్కన చిన్న తటాకులు ఉన్నాయని చెప్పేసి మొత్తం నీట్గా క్లియర్ చేసేస్తున్నాం, చెత్త గట్ట ఉందని చెప్పి. అలాగే ఈ వర్షం అనేది స్టార్ట్ అవుతుందండి, 4 రోజులు బట్టి వర్షం లైట్గా మాకు తుఫాన్లాగా పట్టింది. మనకి ఇంకా చిక్స్ రావడానికి 5 రోజులు టైం ఉందని చెప్పారు, ఈ 5 రోజులు మేము రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వర్షం అనేది స్టార్ట్ అయ్యింది. ఇలాగే ఇప్పుడు మనకి రౌండ్ అప్ ఉన్న బరకాలు మొత్తం లోపలంతా క్లియర్గా అయిపోయిన తర్వాత చుట్టూరు ఉన్న బరకాలు అనేది మనకి నీట్గా కింద దింపేసుకోవాలి మొత్తం. మొత్తం అనేది దింపేసుకుని చీపురు గట్ట అయితే ఒకటి తీసుకుని మనం మళ్ళీ ఈ బరకల మీద ఉన్న బూజ్ కూడా మొత్తం మనం నీట్గా క్లియర్ చేసుకోవాలి ఈ విధంగా అనేది. ఇప్పుడు లోపల మనం ఈ బరకాలన్నీ 5 రోజుల ముందలే మనం ఒక 2 రోజులు అంటే 5 రోజుల ముందల మనకి వస్తుందనగానే దింపేసుకోవాలి బరకాలన్నీ రౌండ్ అప్. బరకాలను కూడా ఇప్పుడు మనడు క్లీన్ చేస్తాం చూడండి, ఒకసారి చీపురు పట్టుకుని మళ్ళీ దాని మీద కూడా ఏమన్నా దుమ్ము గట్ట లేదా ఈ బూజ్ గట్ట ఉంటే దులిపేసుకోవాలి. వీలైతే గట్ట మనం వాటర్ సర్వీసింగ్ కూడా చేసుకోవచ్చు అండి, వాటర్లో కొంచెం బ్లీచింగ్ కలిపేసి క్లీన్ చేసుకోవచ్చు మనకి అవైలబిలిటీ బట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ట్యాంక్లో మనం కొంచెం 1 కేజీ 1 కేజీ బ్లీచింగ్ కలిపేసి అప్పుడు ఈ షెడ్ అంతా మనం క్లియర్ చేస్తాం కాబట్టి మనం బ్రూడింగ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అంటే షెడ్ అంతా కూడా ఇలా పట్టేసుకోవాలి. అర్జెంట్ అయితే గట్ట ఫస్ట్ బ్రూడింగ్ మరికి చేసుకోవాలి, లేదా షెడ్ మొత్తం ఇదే విధంగా కలాబ్ జల్లినట్టు మీరు వాటర్ వాష్ చేసుకుని మొత్తం కంప్లీట్గా. అంటే మీరు ఇది 5 రోజులు ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి, ఒకవేళ గట్ట మీరు ముందరే చేస్తే గట్ట మనం వచ్చే టైంకి ఆరదు, అందుగురించి మీరు ఒక 5 రోజులు ఉన్నానంగా ఇది స్టార్ట్ చేసుకుంటే మనకు సరిపోద్ది. దాని గురించి మీరు ఏంటంటే 5 రోజులు ఉన్నప్పుడు చేయండి, ఎక్కువగా తడపొద్దు, తడిపితే మళ్ళీ ఆరదు, లైట్గా తడుపుకోండి 2 రోజులు 5 రోజుల్లో 2 రోజులు మటుకి ఆరతాక టైం పడుద్ది. బ్లీచింగ్ అనేది కంపల్సరీ ట్యాంక్లో కలపండి, ఇంకా మనకి దీనివల్ల ఏమైనా డిసీజ్ వచ్చేది ఉంటే అది కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ బ్లీచింగ్ వల్ల. మెయిన్ క్లీన్ చేసేటప్పుడు మన ఈ బ్యాక్టీరియా ఇట్ల గురించి ఆలోచించుకోవాలి బాగా, మనకి ఏ డిసీజ్ రాకుండా. తర్వాత సంగతి వచ్చేటప్పుడు మనకు ఓకండి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఈ బ్యాగ్స్ వీడియో, నేను అక్కడికి వెళ్ళలేదు ఓక తీసుకురావడానికి, మా ఫ్రెండ్స్ లేదు దాని గురించి నా వీడియో షూట్ చేయలేదు. ఈ బ్యాగ్స్ లోపల మనం తెచ్చుకోవచ్చు. అలాగే పైన చూసారా బూజు కూడా మొత్తం ఏం లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్యాగ్స్ రూపంలో తెచ్చుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఈ బ్యాగ్ వచ్చేటప్పటికి మనకి 75 కేజీలు బస్తా వస్తుంది ఫీడ్ వచ్చేటప్పటికి. మనకి ఇందులో 15 కేజీలు ఓక అనేది పడుద్ది. అంటే మేము ట్రాక్టర్తో తీసుకొచ్చేటప్పుడు మనం ట్రాక్టర్తో డైరెక్ట్ దాని అండా చుట్టూరు బరకల్ల తడికిలు కానీ కట్టి తీసుకురావచ్చు, కానీ మా అక్కడ దగ్గరలో ట్రాక్టర్ని వెయిట్ వేసే అంత కాటాసు ఏమీ లేవు అక్కడ. అందుగురించి ఏంటంటే మేము ఈ సంచుల్లోనే 15 కేజీలు కడిగి పట్టి చిన్న కాటా ఉంటే దాంట్లో వెయిట్ వేసి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఇది ఈజీగా ఉంటుంది, ఎందుకంటే బ్యాగ్స్ రూపంలో కూడా మనకి కాణాల్లో పోసుకోవడానికి కూడా బాగుంటుందని. ఇప్పుడు దగ్గర దగ్గర మేము 10 పావు తీసుకొచ్చాం, ఒక మొన్న అయితే 10 తీసుకొచ్చాం, ఇప్పుడు అయితే 10 పావు తీసుకొచ్చాం. ఎందుకంటే కొంచెం శీతాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉంచుతారని చెప్పేసి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇదే విధంగా బ్లీచింగ్ ఒకటిను, అలాగే వైట్ సిమెంట్. ఇంతకుముందు అయితే మన ఫార్మ్స్లో ఒక 5-4 సంవత్సరాల కిందట ఈ పేడ అనేది తీసుకొచ్చి ఆవు పేడ నీట్గా నీళ్లు చల్లేసి అలకడం అనేది జరిగి చేసేవారండి. ఇప్పుడంటే వైట్ సిమెంట్ కానీ లేదా గొల్ల ముగ్గు కానీ జల్లుతున్నారు, కొంచెం ఈజీ అయిపోయింది మొత్తం పని అంతా ఇప్పుడు. కాబట్టి మీరేం చేస్తారంటే వైట్ సిమెంట్ కానీ లేదా గొల్ల ముగ్గు కానీ ఏది తీసుకొచ్చినా సరే అందులో మీకు ఫామ్ నుంచి షెడ్ రెడీ మెడిసిన్ వచ్చినప్పుడు మీకు కంపల్సరీ బ్లీచింగ్ అనేది ఇస్తారు. ఒకవేళ వాళ్ళు బ్లీచింగ్ అనేది ఇవ్వకపోతే గట్ట మీరు బయట తీసుకోండి, తీసుకుని ఈ వైట్ సిమెంట్ కానీ గొల్ల ముగ్గు కానీ జల్లేటప్పుడు అందులో 1 కేజీలో అదొక 1/2 కేజీ కలుపుకోండి, మొత్తం ఓవరాల్గా కలిపి జల్లండి. జల్లితే మనకి మంచిది అనమాట. ఆ విధంగా అంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే అదే విధంగా ఉంటాయి, ప్రతిదీ అలా కలపమని చెప్తారు. ఇది ఫుల్ఫిల్గా ఇలా నీట్గా ఇంకా వైట్ వచ్చేసేలాగా మీరు జల్లుకోవచ్చు మనకి అవైలబిలిటీ బట్టి. అంటే మనం ప్రస్తుతానికి A+ ఫార్మర్ అని చెప్పేసి, అలాగే A+ B1 కేటగిరీస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి కూడా మనకి మెడిసిన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు.
ఏ ప్లస్ వచ్చిందంటే ఆ దగ్గరలో ఏ డిసీజ్ లేదు, పర్వాలేదు అన్నట్టు వస్తుంది. కొంచెం బి కానీ ఆ బి ప్లస్ సి కానీ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా రాస్తారనమాట. నెక్స్ట్ ఈ బొగ్గు బాస్తాలు వచ్చేటప్పటికి రెండు బాస్తాలు తెచ్చుకోండి, రెండు కానీ మూడు కానీ పడతాయి ఒక 5,000 కెపాసిటీకి వచ్చేటప్పటికి. అలాగే బ్రూడింగ్ రేగులు కూడా మనకి రౌండ్ అప్ కొట్టడానికి అవి కూడా ముందుగా లోపల తెచ్చి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ నుంచి మనకి ఈ ఫామ్ని డిసీజ్ రాకుండా స్ప్రే చేయడానికి ఒక ఆయన వస్తారండి, కంపెనీకి టైప్ అయితే వస్తారు. అలాగే వాళ్ళు ఏదో మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ ఆయన పంప్ చేసే మిషన్లా ఉంటుంది తీసుకొచ్చి, అది చూపించలేదు ఆయన వచ్చినప్పుడు, నేను లేను అందువల్ల వీడియో మీకు చూపించడం కుదరట్లేదు. ఆయన వచ్చినప్పుడు మీరు మొత్తం ఎక్విప్మెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళి లోపల పెట్టుకోండి, టర్బో ఫిల్టర్స్ కానీ ఈ చిక్ డ్రింకర్స్ కానీ చిక్ ఫిల్టర్స్ కానీ ఎక్విప్మెంట్స్ కూడా లోపల పెట్టేసుకుని మొత్తం ఫుల్గా ఆయన స్ప్రే చేసేస్తారు. ఒక 2 గంటల వరకు మొత్తం లోపలంతా ఏమన్నా మొత్తం క్లియర్ అయిపోద్ది, స్మోక్ ఎక్కువ వచ్చేద్దని ఫుల్గా ఈ చిన్న చిన్న డిసీజ్ కూడా మొత్తం చనిపోతుంది అన్నమాట. మొత్తం అన్నీ వర్షం అయితే ఇంకా తగ్గలేదు, లైట్గా పడుతుంది అంటే తప్పదు కాబట్టి మనం రెడీ చేసేయాలి, చేసేస్తున్నాం. కొంచెం తుఫాన్లో ఉంది, 4 రోజులు కురుస్తుందంట వర్షం అయితే. మొత్తం వైర్ సిమెంట్ గట్రా అంతా నీట్గా జల్లేసుకున్నాం, మొత్తం నీట్గా అయిపోయింది. నెక్స్ట్ బొగ్గులు బస్తాలు కూడా తెచ్చి దగ్గర పెట్టేసుకున్నాం మొత్తం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సీలింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఇంతకుముందు మనం సీలింగ్ అనేది కట్టలేదండి, అంటే సీలింగ్ బరకం అంటే ఇప్పుడు చూపిస్తాను. యాసకాలం బ్యాచ్ కాబట్టి మనకు సీలింగ్ అవసరం లేదని చెప్పారు, సైడ్ వాల్స్ మట్టి కట్టుకుంటే సరిపోద్ది, టెంపరేచర్ ఓకే అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేటప్పటికంటే వర్షాకాలం శీతాకాలం కాబట్టి మనం సీలింగ్ బరకలు అనేది ఇప్పుడు కట్టుకోవాలి. మనం ఏ హైట్లో కట్టాలి, ఎంత హైట్లో కట్టాలి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న బరకాలు అంటే రౌండ్ అప్ ఉన్న బరకాలు కూడా మనం గాలికి ఎగిరిపోకుండా కింద కూడా కట్టేసుకోండి ఒకసారి. ఈ చల్లగాలి అనేది లోపల రాకూడదు అసలు మనం, అందు గురించి చుట్టుపక్కల వచ్చేసి చుట్టూరు ఉన్న బరకలు కూడా మనం కంప్లీట్గా కింద పైన కూడా టైట్గా కట్టేసుకోండి. ఒక 2 రోజుల దాకా అట్లా మనం పైకి లేపాల్సిన పని ఉండదు అనమాట అందు గురించి. నెక్స్ట్ ఈ బరకలు అనేది మనం తీసుకుని సీలింగ్ అనేది ఫస్ట్ మనం కట్టుకోవాలి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. వర్షం అయితే ఇంకా అలాగే ఉంది, ఇంకా తొబ్బరు తొబ్బరులా పడుతుంది వర్షం. ఎందుకంటే చాలా చూపిస్తుంది అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మనకి చిక్స్ వస్తే కంటే కొంచెం ఇబ్బంది, అంటే ఇబ్బంది ఏం కాదు మనం అనుకున్న టెంపరేచర్ సెట్ చేయాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అందుగురించే సీలింగ్ అనేది ఆ విధంగా ఫస్ట్ అనేది మనం సీలింగ్ బరకం కట్టేసుకోవాలి. అంటే మనం హైట్ కూడా వచ్చేటప్పటికి మనం ఒక 6-5 అడుగులు హైట్లో ప్లాన్ చేసుకోండి, మరీ ఎక్కువ హైట్ వద్దు. వర్షం కొంచెం ఎక్కువైందండి బాబు, బాగా కురిసేస్తుంది. ఇది తగ్గుద్ది ఏమని చూస్తున్నాం కానీ తగ్గట్లేదు. సరే అయితే ఇంకా తగ్గదుగానే ఉండదు. ఈ సీలింగ్ అనేది వచ్చేటప్పటికి మనకి 5 అడుగులు హైట్ ప్లాన్ చేసుకోండి, మరి ఎక్కువ హైట్ వద్దు. అంటే మనం 92 నుంచి 100 టెంపరేచర్ ఫార్మ్ హైట్ సెట్ చేయాలి కాబట్టి మనం ఎక్కువ హైట్ కట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ వేడి క్రియేట్ చేయాల్సి వద్దు. అందుగురించి మీరు మ్యాక్సిమం 5 అడుగులు హైట్ కట్టండి. కొంతమంది 7-8 అడుగులు హైట్ కూడా కడుతున్నారు, అంత హైట్ కట్టడం వల్ల అంటే మనకి వేస్ట్ అన్నమాట. మనం అనుకున్న వేడి క్రియేట్ చేయాలంటే కొంచెం తక్కువ హైట్ కట్టుకుంటే మనకి కొంచెం ఈజీగా అయిపోద్ది అనమాట. ఈ 200 వాట్ బల్బులు పెడతాం, అలాగే ప్రతి బ్రోడింగ్లోనూ ఒక బొగ్గుల డబ్బా పెడతాం కాబట్టి మనం అనుకున్న టెంపరేచర్ అనేది రీచ్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఒకవేళ ఎక్కువ హైట్ కడితే గట్ట మనం ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వద్ది, అలాగే బొగ్గులు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 5 అడుగులు కట్టుకోండి సరిపోతుంది, అంతకు మించి ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బ్రూడింగ్ రేకులు అనేది ఈ విధంగా మనం కొట్టుకోవాలండి, రౌండ్ అప్ వచ్చేటప్పటికి ఇలాగా. అలాగే ఈ రేగులు మనం తెచ్చేటప్పుడు బ్లీచింగ్ వాటర్ పెట్టి రేగులను కూడా మనం ఒకసారి క్లీన్ చేసుకోవాలి, చేసుకుని నీట్గా తెచ్చుకుని ఆరబెట్టుకుని అప్పుడు మనం ఈ బ్రూడింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఒక బస్తాలు ఒక్కొక్క కానాకే 2 కాడకే పెట్టుకోండి. అంటే మేము ఇంతకుముందు బ్యాచ్లో 25 కేజీలు ఒక కాడకే అనుకున్నాం, అంటే ఈసారి కొంచెం ఎక్కువ రోజులు ఉంచుతారని చెప్పేసి ఇంకో 5 కేజీలు యాడ్ చేసాం. అంటే ఒక కానాకు వచ్చేటప్పటికి 30 కేజీలు ఒక కింద పోద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం బ్రూడింగ్కి. దానివల్ల ఏంటంటే ఉపయోగం మనకి ఇప్పుడు కొంచెం ఎక్కువ రోజులు ఉంచినా కానీ లెటర్ అనేది ఎక్కువ వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మేము అనుకుని సెట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్రూడింగ్ మొత్తం రేగులు అన్నీ కొట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి మొత్తం ఓవరాల్గా, ఒకసారి మీరు చూడండి.
ఓకే, ఇది లాస్ట్ది. ఇది కూడా కొట్టేస్తే మొత్తం కంప్లీట్గా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ మనకి ఇంకోటి మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఇందులో ఎలకలు అండి. నేను ఎలకల గురించి ఇబ్బంది అవుద్ది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ ఎలకలకి ఒక 3 రోజులు 4 రోజులు ముందలే మన షెడ్ క్లీన్ చేసినప్పుడు కాని నుంచి ఎలకలు గట్ట ఎక్కువ ఉంటే అప్పటి నుంచే అందులో మందులు కలపడం వాటిని పట్టుకొని చంపేయడం కార్యక్రమంలో మీరు ఉండాలి ఒక 4 రోజుల ముందే. లేకపోతే ఈ బ్రూడింగ్లో గట్ట ఎలకలు బెజ్జం గట్టి కానీ వచ్చిందంటే కంపల్సరీ మనకి 4-5 పిల్లలు కోల్పోయినట్టే. ఒక ఎలక వచ్చి మీకు ప్రతిరోజు ఒక్కొక్కటి పట్టుకుపోద్ది. ఈ చిక్స్ పెరగడానికి మనకి ఇంచుమించు 12-13 రోజులు సెకండ్ వ్యాక్సిన్ అయ్యేదాక ఈ బెజ్జాలు దూరిపోతాయి, పిల్లలు లాక్ వెళ్ళిపోతాయి. అందుగురించి ఏంటంటే మీరు కంపల్సరీ ఈ బెజ్జాలను మాత్రం ఈ చిన్న చిన్న బేబీ చిప్స్ మెటల్ కానీ ఉంటే అవి కానీ కొంచెం సిమెంట్ కానీ ఎక్కడ బెజ్జం పెడితే అక్కడ కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. పలుగు తీసుకుని బాగా ఫుల్గా అక్కడ కుంగేలా చేసేసి మొత్తం వాటర్ పోసి ఫిలప్ చేసి ఆ ఎలకలు చనిపోయే ముందు అందులో కలిపేసుకోండి, మొత్తం నీట్గా క్లియర్ అయిపోద్ది. లేకపోతే మోర్టాలిటీ వచ్చేది, మనం షార్టేజ్ వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఓక అనేది మనం పోసుకోవాలండి. 2 బ్యాగ్స్ కడిగి అనుకున్నాం కదా, 2 బ్యాగ్స్ కడిగి ఒక బ్రూడింగ్కి మనం పోసుకుంటున్నాం. ఈ విధంగా మొత్తం మీరు సర్దుకోవాల్సి వస్తుంది నీట్గా. అది మీరు మొత్తం నీట్గా ఇలా విధంగా సర్దేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఒక చీపురు గడ్డ తీసుకోండి. తీసుకుని ఈ పైన ఎక్కడన్నా ఉబ్బులాగా లేకుండా మొత్తం ప్లెయిన్గా నీట్గా సాఫ్ట్గా వచ్చేలాగా సర్దేసుకోండి. ఆ తర్వాత మనం పేపర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్లీనింగ్ సెక్షన్ అలాగే షెడ్ రెడీ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంతకుముందు నెక్స్ట్ వచ్చే స్క్రిప్ట్ కూడా ఏంటంటే ఇంతకుముందు బ్రూడింగ్లో మీకు చూపించేశాను పేపరు 200 వాట్ బల్బులు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. ఓకేనండి, ఇలా మనకి ఫుల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇంపార్టెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరికి నా కాల్స్ అందరూ చేస్తున్నారు, నేను అందరితోనూ మాట్లాడుతున్నాను. అంటే ఈ మధ్యన ఏంటంటే కొంతమందికి అవసరం ఉన్నా లేకపోతే చేసి అడుగుతున్నారు, అలా కాదండి. మీరు నిజంగా స్టార్ట్ చేసేలా ఉంటే గట్ట మీ కాంటాక్ట్ నెంబర్ నా కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు కాల్ చేసి మాట్లాడతాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఫుల్గా ఇస్తానండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.